ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని కూలగొడతాం లైవ్లో చెప్పినటువంటి సందర్భాలు. ఆ రోజు కేసీఆర్ గారు అన్నారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నెల రోజులు నడుస్తుంది ప్రభుత్వం, మూడేళ్ళు నడుస్తుంది అన్నటువంటి సందర్భాలు, ఎంతవరకు సమంజసం అనేది ఆలోచన చేయాలి. ఇందాక హరీష్ రావు గారు ఒక గొప్ప మాట మాట్లాడాడు, 16 ఆర్థిక సంఘం వస్తే పక్షపాతం లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు అడిగాం. ఇది శభాష్ అనమాట. అదే కోణంలో రాష్ట్రం చేసే మంచి పనులకి ప్రోత్సాహమిస్తూ సలహాలు సూచనలు ఇచ్చి అనుభవాల్ని ఈ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి మహానుభావులకి ఆదర్శంగా నిలబెట్టే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉన్న విషయాన్ని మనం గమనించాలి. గమనించే విషయంలో వక్రీకరించాం, తప్పులు చేశాం, రెక్టిఫై చేసే కార్యక్రమాల్లో ఉన్నాం. ఇంకా తప్పుల్ని కప్పిపుచ్చి వాడు బాగా మాట్లాడాడని తప్పుల్ని ప్రోత్సహించే కార్యక్రమం చేస్తే ఈ సమాజం ఇవాళ మనని ప్రతిపక్షంలో ఏ రకంగా కూర్చోబెట్టిందో రాబోయే రోజుల్లో మనని కనపడకుండా చేస్తుంది. తప్పుల్ని ఎక్స్పోజ్ చేసి అలాగే ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఈ సమాజం మన శాశ్వతంగా మర్చిపోతుందనే విషయాన్ని కూడా గమనించాలి. రాజకీయాలు ఎప్పుడూ శాశ్వతం కాదు, ఎవరికీ శాశ్వతం కాదు. మంచి పని చేసేవాడికి ప్రతి వాడికి శాశ్వతం. ఒకసారి మంచి పనులు చేసి కూడా మార్పు కోరి వేవులు వచ్చినప్పుడు కొట్టుకుపోతాయి. వరదల్లో కొట్టుకుపోయినప్పుడు, ఆ కొట్టుకుపోయినప్పుడు ఎదురుగాలిలో నిలబడిన వాడే మొగాడు. అధికారం కోల్పోయాం కదా అని నిరాశపడి ఆవేశపడి దుర్భాషలాడి దించేస్తాం, నీ సంగతి చూస్తాం అని చెప్పి కించపరిచే వ్యాఖ్యలు మంచివి కావని కూడా వయసులో చిన్నవాడినైనా, నువ్వు నాకన్నా చిన్నవాడివైనా నన్ను ఆడిన దుర్భాషలు మార్చుకో. నువ్వు ఇందాకేదో అంటా ఉన్నావు, దేనికైనా తయారు, నేను వదిలిపెట్టా. నీ అయ్యా జాగిరా, నీ బాబు సంపాదించిన తెలంగాణ అనేది నువ్వు రాజకీయ లాగుదొడుకున్న రోజుల్లో నిక్కరు వేసుకోని రోజుల్లో నేను హైదరాబాద్ వచ్చాను రా. ఒకనాటి మద్రాసి రాష్ట్రం విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ బంగారు తెలంగాణ సాధనలో నీ మంచి పని, నీ కృషి అవసరం. కానీ ఇటువంటి దుర్మార్గమైన మాటలు, ప్రాంతీయ విభేదాలు, మద్రాసు విడిపోయినప్పుడు ప్రాంతీయ విభేదాలు రాలే.